టాపిక్ నంబర్ 1 విలేజ్ లాక్డౌన్. ఆ గ్రామంలో అనుకోకుండా ఒక్కసారిగా అలజడి రేగింది. సమీప కాలంలోనే వరుసగా గ్రామ పెద్దలు కొంతమంది చనిపోయారు. ఎక్కువ మంది ఎలాంటి అనారోగ్యం లేకుండా హాస్పిటల్ కు వెళ్ళేంత సమయం కూడా లేకుండానే జెండా ఎత్తేశారు. దీంతో ఆ ఊరి ప్రజలు భయపడిపోయారు. ఊరికి పిశాచులు వచ్చాయని, దుష్ట శక్తులు బ్లాక్ మ్యాజిక్ ప్రభావం వల్లే చనిపోతున్నారని నిర్ధారణకు వచ్చారు. గ్రామ దేవతని నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పాపం అని భావించారు. వెంటనే విజయనగరంలో పిశాచుల పూజలు చేసే వాళ్లను పిలిపించారు. అందులో భాగంగా ఊరి చుట్టూ వలయంలా ముళ్ళ కంచె వేశారు. వారం పాటు ఊరి జనం బయటకు వెళ్లకుండా, బయట వాళ్లు ఊరికి రాకుండా నిరోధించాలని కట్టుబాటు విధించుకున్నారు. అందరూ కలిసికట్టుగా పూజలు చేస్తున్నారు. ఇలా ఒక బలమైన నమ్మకం మూఢ నమ్మకంగా మారింది. కరోనా లేకుండానే లాక్డౌన్ తనకు తానే స్వయంగా విధించుకుంది ఆ గ్రామం. శ్రీకాకుళం పట్టణానికి 24 కిలోమీటర్ల దూరంలో సరబుజ్జిలి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న ఒక గిరిజన గ్రామం. కేవలం 35 కుటుంబాలు నివసించే ఈ గ్రామంలో 175 మంది నివాసం ఉంటారు. గ్రామంలో ఉన్నవాళ్లందరూ బంధువులే. వ్యవసాయం వీరి ప్రధాన వృత్తి. గిరిజన గ్రామమే అయినా మైదాన ప్రాంతం కావడంతో కొండ ప్రాంత గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు తక్కువగానే పాటించేవారు. ఊళ్ళో అంగన్వాడీ పాఠశాల, ప్రాథమిక పాఠశాల, సమీపంలోనే జవహర్ నవోదయ విద్యాలయం లాంటివి ఉండడంతో గ్రామంలో యువత దాదాపు అందరూ ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. సామాజిక సమస్యలపై అవగాహన ఉంది. తక్కువ కుటుంబాలు, దాదాపు అందరికీ పొలం ఉండడంతో పెద్దగా ఆదాయం రాకపోయినా దైనందిన అవసరాలకు ఇబ్బంది లేకుండా సాఫీగా సాగిపోతున్న పరిస్థితి ఆ గ్రామంలో ఉండేది. అలా సాఫీగా సాగుతోన్న వాళ్ల జీవితాల్లో ఆకస్మికంగా ఒక అలజడి రేగింది. 5 నెలల కాలంలో గ్రామంలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే 3 వ్యక్తులు హఠాన్మరణం చెందారు. మొదటగా ఆనందయ్య మృతి చెందారు. ఆయన మృతి చెందే అంత అనారోగ్య పరిస్థితులేమీ లేవు. ఆయన వయసు 50 సంవత్సరాలు. వంటలో నలతగా ఉండడంతో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం ఏమీ అనారోగ్య కారకాలు లేవని ఇంటికి పంపించేశారు వైద్యులు. ఇంటికి వచ్చిన వెంటనే ఆయన చనిపోయారు. ఆనందయ్య మరణం ఆ గ్రామ ప్రజలకు జీర్ణం కాలేదు కానీ విధిరాతగా భావించారు. ఆయన మరణాన్ని మర్చిపోతున్న క్రమంలో మార్చి నెలలో 48 ఏళ్ల మరో పెద్ద మనిషి ఒకతను ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదు, ఆరోగ్యంగానే ఉన్నాడు. దవడ నొప్పిగా ఉందంటూ చెప్పాడు. అరగంట లోపే ప్రాణాలు వదిలాడు. కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లమని కూడా అడగలేదు. అంత అవసరం ఉందని కూడా ఎవరూ గుర్తించలేదు. ఆరోగ్యంగా ఉంటూ అందరితో అప్పటి వరకు కలివిడిగా తిరిగిన వ్యక్తి ఆకస్మికంగా మరణించడం ఆ గ్రామాన్ని షాక్ కు గురి చేసింది. తక్కువ సమయంలో 2 పెద్ద మనిషి చనిపోవడంతో గ్రామంలో కొంత భయం నెలకొంది. ఆ షాక్ నుంచి తెరుకోక మునిపే బోడిక పున్నయ్య సోదరుడు బోడిక బంగారయ్య కూడా విచిత్రంగా అదే దవడ నొప్పి అని చెబుతూ 15 నిమిషాల్లోనే మరణించారు. అప్పటికే అదే దవడ నొప్పితో బాధపడుతున్నట్టు చెప్పి పున్నయ్య ఆకస్మికంగా మరణించడం, బంగారయ్య కూడా అవే లక్షణాలు చెప్పడంతో కుటుంబ సభ్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా 108కి ఫోన్ చేశారు. అంబులెన్స్ ఊరిలోకి వచ్చేలోపే బంగారయ్య చనిపోయాడు. బంగారయ్య గ్రామ పెద్ద. ఎప్పుడూ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఉంటూ ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా ఉత్సాహంగా తిరుగుతూ అందరికీ సహాయం చేసే బంగారయ్య కాలాతీత మరణంతో ఊరంతా వణికిపోయింది. అప్పటికే భయంలో ఉన్న గ్రామస్తులు బంగారయ్య మరణంతో ఇవి సహజ మరణాలు కావన్న అభిప్రాయానికి వచ్చారు. ఏదో దుష్ట శక్తినో, పిశాచమో, దేయమో తమ గ్రామాన్ని పట్టి పీడిస్తోందన్న భావానికి వచ్చారు. లేదంటే ఇలా వరుస మరణాలు జరగవని భావించడం మొదలు పెట్టారు. గ్రామస్తులంతా గ్రామదేవత గుడి వద్ద సమావేశమయ్యారు. గ్రామదేవత అనుగ్రహం లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని, గిరిజన ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు పాటించడం మానేసినందువల్లే ఇలా జరుగుతోందని, వెంటనే గ్రామదేవతకు శాంతి పూజలతో పాటు గ్రామానికి పట్టిన పిశాచాన్ని వదిలేంచేందుకు తాంత్రిక పూజలు చేయాలని, లేదంటే ఇంకా మరణాలు సంభవిస్తాయని నిర్ణయించారు. వెంటనే విజయనగరం, ఒడిశాలకు చెందిన తాంత్రిక పూజలు చేసే యజ్ఞులను సంప్రదించారు. గ్రామానికి పట్టిన పిశాచాన్ని వదిలించాలంటే ఊరు ఊరంతా వారం రోజుల పాటు పూజలు చేయాలని, ఆ సమయంలో గ్రామస్తులు బయటకు వెళ్లకుండా, బయట వాళ్ళు లోనికి రాకుండా గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేయాలని సూచించారు. పూజకు అవసరమైన మొత్తాన్ని గ్రామం అంతా పంచుకుని వసూలు చేశారు. ఒక్కో కుటుంబానికి 1200 వరకు వసూళ్లు చేశారు. అందరికీ ఒకే చోట భోజనాలు వండుతూ తాంత్రిక పూజలు ప్రారంభించారు. అదే క్రమంలో తమ గ్రామంలో ఉన్న పాఠశాలకు టీచర్ని 1 వారం పాటు పంపవద్దంటూ ఎంఈఓకి కూడా సమాచారమిచ్చామని చెబుతున్నారు గ్రామస్తులు. అంగన్వాడీ స్కూల్ని కూడా మూసివేశారు. పూజలు ప్రారంభించి గ్రామ శివార్లలో ప్రత్యేక కట్టుబడులను నిర్మించారు. అది దాటుకుని పిశాచులు రాలేవని గ్రామస్తులను నమ్మించారు. పిశాచులు ఉన్నాయా, ఉంటే వాటిని ఇవి అడ్డుకోగలవా అంటే
దేవుడు ఉంటే పిశాచాలు ఉన్నట్టే అని గట్టిగా నమ్ముతున్నారు గ్రామస్తులు. నమ్మడమే కాదు, తిరిగి ప్రశ్నిస్తున్నారు కూడా. పిశాచాలు మీకు ఎప్పుడైనా కనిపించాయా అంటే దేవుడు మీకు ఎప్పుడైనా కనిపించారా? దేవుడు ఉన్నారని నమ్మితే పిశాచాలు ఉన్నట్టే అంటూ ఎదురు చెప్తూ మనల్ని కూడా ఒప్పించేంత ప్రయత్నం చేస్తున్నారు ఆ గ్రామస్తులు. ఆనోటా ఈనోటా ఈ విషయం తెలిసి స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడకు పోలీసులను పంపారు. ఆ ముళ్ళ కంచెను తొలగించి వాళ్లల్లో చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేశామంటున్నారు ఆముదాల వలస సిఇ. గ్రామంలో అందరినీ కూర్చోబెట్టి మూఢనమ్మకాలపై చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్లు ఏమాత్రం కన్విన్స్ అవ్వడం లేదు. వచ్చే సోమవారం దాకా మా కట్టుబాట్లు కొనసాగుతాయని, ఆ తర్వాత మాట్లాడదామని చెబుతున్నారని ఎంపీడీఓ తెలిపారు. శాస్త్రీయతను ప్రచారం చేయాల్సిన ప్రభుత్వాలే పూజలు మతాల పేరుతో రాజకీయాలు చేస్తుంటే అమాయక గిరిజనులు ఎలా మారుతారంటూ ప్రశ్నిస్తూనే శాస్త్రీయ అవగాహన పెంపొందించేందుకు అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని కొందరు అంటున్నారు. గ్రామస్తులకు ఎవరైనా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా వాళ్లపై తిరగబడి ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్నలు సంధిస్తూ అక్కడ నుంచి వారిని వెళ్లాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తుల్లో చైతన్యాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, జనవిజ్ఞాన వేదిక లాంటి సంస్థలతో పాటు అందరిలోనూ ఉంది. టాపిక్ నంబర్ 2. సముద్రంలో మనకు తెలియని ఎన్నో వింత జీవులు దాగి ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అయితే ఒక అరుదైన కప్పచేప లేదా ఫ్రాగ్ ఫిష్ కెమెరా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్కవరీ షేర్ చేసింది. దీనికి ఇప్పటికే 10 లక్షలకు పైగా వ్యూస్, 1 లక్ష వరకు లైక్లు వచ్చాయి. ప్రపంచంలోని అన్ని సముద్రాల్లో సుమారుగా 46 రకాల కప్ప చేపలు ఉన్నాయి. అంటే ఈ జాతుల సంఖ్య తక్కువని అర్థం చేసుకోవచ్చు. 46 రకాల్లోని ప్రతి కప్ప చేప చాలా ప్రత్యేకంగా అందంగా ఉంటుంది. వాటిలో ఒకటైన హెయిరీ ఫ్రాగ్ ఫిష్ ని డిస్కవరీ అందరికీ పరిచయం చేసింది. ఈ ఫిష్ కు అనేక విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి. ఈ ఫిష్ కు శరీరానికి బయట ఒక అంటుకునే ఎస్కా ఉంటుంది. ఇది చేప శరీరానికి అతుక్కున్న వేరే జీవిలాగా కనిపిస్తుంది, కానీ ఈ భాగం దానిలోనిదే. ఈ ప్రత్యేకమైన అదనపు పొడవాటి వెన్నెముక ఒక పురుగు లాగా అటు ఇటు కదులుతూ ఉంటుంది. దాన్ని చూసి తినేందుకు ఇతర చేపలు వచ్చి ఈ ఫ్రాగ్ ఫిష్ నోటికి చిక్కుతాయి. ఇలా తన ప్రత్యేకమైన బాడీ పార్ట్ ను ఎరగా ఉపయోగించి ఇతర చేపలను ఆకర్షిస్తుంది. ఈ ఎస్కా పార్ట్ వద్దకు ఇతర చేపలు రాగానే అది దానిని నోరును సాధారణ పరిమాణం కంటే 12 రెట్లు విస్తరించగలదు. గాయపడినా లేదా పోయినా కూడా ఎస్కా మళ్లీ తయారవుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పసుపు రంగు వెంట్రుకల వంటి భాగాలు వాస్తవానికి చేప చర్మం. ఇది సముద్రపు అడుగు భాగం లేదా పగడపు దిబ్బలను పోలి ఉంటుంది. దీనివల్ల శత్రువుల నుంచి తప్పించుకోవడం సాధ్యం అవుతుంది, అలాగే ఎరలను పట్టుకోవడం సులభమవుతుంది. ఈ చేపలు రంగును మార్చగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నాయి. ఈ వీడియోని చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. దీని ఆకృతి మరింత భయంకరంగా ఉందని, దీన్ని చూడగానే తాను షాక్ అయినట్లు ఒక యూజర్ కామెంట్ చేశాడు. టాపిక్ నంబర్ 3. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఒక ఇంజనీర్ నిర్మించిన బ్రిడ్జి మీద పడింది. ఒక సరికొత్త ఆలోచనతో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అద్భుతమైన కొత్త పంబన్ బ్రిడ్జిని తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పంబన్ బ్రిడ్జి నిర్మాణం అనేది మన ఇంజనీరింగ్ యొక్క అద్భుతమైన పనితనానికి ఒక మంచి ఉదాహరణ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సరికొత్త పంబన్ బ్రిడ్జి గురించే చర్చిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించిన ఫోటోలు బాగా వైరల్గా మారాయి. ఈ బ్రిడ్జికి సంబంధించిన పనులను రైల్వే మినిస్ట్రీ శాఖ ఎప్పటికప్పుడు ప్రజలకు తరచుగా షేర్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే బ్రిడ్జికి సంబంధించిన ఒక సరికొత్త వీడియోని ట్విట్టర్లో షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు నెటిజన్స్ను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఈ బ్రిడ్జి యొక్క చరిత్ర విషయానికి వస్తే, ఇది బంగాళాఖాతంలోని పంబన్ ద్వీపాన్ని, భారతదేశ ప్రధాన భూభాగాన్ని పాత పంబన్ బ్రిడ్జ్ కలుపుతుంది. నిజానికి ఈ బ్రిడ్జి 100 సంవత్సరాల క్రితం నిర్మించబడింది, కావున ఈ బ్రిడ్జి ఇప్పుడు బాగా పాతబడిపోయింది. అందుకే పాత బ్రిడ్జి స్థానంలో కొత్త పంబన్ బ్రిడ్జిని నిర్మించాలని 2019లో రైల్వే శాఖ అనుకుంది. ఇందుకోసం దాదాపు 280 కోట్లను కూడా రైల్వే శాఖ కేటాయించింది. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగానే తమిళనాడు రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పంబన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఇక్కడ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ పంబన్ బ్రిడ్జి అనేది అల్ట్రా మోడర్న్ డ్యూయల్ ట్రాక్ బ్రిడ్జి. భారతదేశపు మొట్టమొదటి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా నిర్మించబడుతుంది. రామేశ్వరం ధనుష్కోడికి ఆధ్యాత్మిక యాత్రను చేయాలనుకునే యాత్రికులు
భక్తులకు ఈ కొత్త బ్రిడ్జి ఒక మార్గాన్ని చూపిస్తుందనే చెప్పొచ్చు. ఈసారి కొత్త పంబన్ బ్రిడ్జిని రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పుడు ఉన్న ఓల్డ్ పంబన్ రైల్వే బ్రిడ్జికి పక్కనే ఈ కొత్త బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్నారు. 2.07 కిలోమీటర్ల పొడవున ఈ బ్రిడ్జి నిర్మాణం ఉంటుంది. అయితే ఈ బ్రిడ్జికి మరో స్పెషాలిటీ కూడా ఉంది. ఈ కొత్త పంబన్ బ్రిడ్జి యొక్క మధ్య భాగం పైకి కూడా లేస్తుందట. అంటే ఓడలు లేదా స్టీమర్లు వెళ్లేందుకు ఈ స్పాన్ నిలువు దిశలో పైకి కిందకి కదిలేలాగా ఏర్పాటు చేశారు. మరి కొన్ని రోజుల్లో ఈ వంతెన నిర్మాణం పూర్తి అవుతుందని తెలుసుకుందాం. ఛానల్ ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. ప్లేలిస్ట్ టాపిక్స్ వైస్ గా ఒక ఆర్డర్ లో ఉన్నాయి. ఎక్స్ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.